వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాగితంతో తయారు చేసే బొమ్మల వల్ల విద్యార్థుల్లో ఉన్న ఏకాగ్రత, సృజనాత్మకత, ఆసక్తి వంటివి విద్యార్థులకు సమాజంలో విద్యా సాధనంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. స్థానిక టీజీకే కళ్యాణ మండపంలో ప్రముఖ ఒరిగామిస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంజీవి సీతాపతి ఒరిగామి కాగితపు బొమ్మల ప్రదర్శనను ఏర్పాటు చేసి ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషలలో ఈ ఒరిగామి కళను విద్యార్థులకు పరిచయం చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు తమ మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకొని ఏకాగ్రతని, తద్వారా సృజనాత్మకతను, ఆనందాన్ని పొందుతూ వారు మున్ముందు ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఒరిగామి కళను రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని, అంతేకాక దీనిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యలో దీనిని ఒక భాగం చేయవలసిందిగా కోరారు. ఇవాళ విద్యార్థులు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళ మనస్సుని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోలేకపోతా ఉన్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే బాడీ సెన్సెస్లో ప్రధానంగా విద్యార్థిలో ఉన్నటువంటి సెన్సెస్కి వాడి బాడీ పార్ట్స్కి కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఏకాగ్రత లోపిస్తూ ఉంది. అనేక సమస్యలకి గాడి తప్పుతూ ఉన్నాడు విద్యార్థి. అట్లా తప్పకుండా వాడి సెన్సెస్ని, విద్యార్థికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సెన్సెస్కి వాడి బాడీ పార్ట్స్ అన్నిటికీ కోఆర్డినేషన్ తీసుకురాగలిగినటువంటి ఏకైక కళ ఇవాళ ఈ పేపర్తో తయారు చేసేటువంటి ఒరగమి. దీన్ని రాజ్యం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్లో కరికులం చేయాలని చెప్పి మాకున్నటువంటి విజ్ఞప్తి. గత 5 సంవత్సరాలుగా ఈ ఒరిగామి ఆర్ట్ని డెవలప్ చేశాను. నేను వాస్తవంగా ఏంటంటే టీచర్స్ ట్రైనింగ్కి పాఠాలు చెప్తున్నప్పుడు అంటే వాళ్ళ టీచింగ్ మోడల్స్ బాగుంటాయని చూశాను. తర్వాత ఇవి టీచర్స్కి బావి ఉపాధ్యాయులకే కాకుండా ఇప్పుడున్న బావి పౌరులకు బాగా ఉపయోగపడుతుందని, వీళ్ళని పాఠశాల స్థాయి నుంచే ఈ ఒరిగామి ఆర్ట్ నేర్పించాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు, కిందటి సంవత్సరం నుంచి నేను దాదాపు 11 జిల్లాలు తిరిగి సండే టైంలోనూ, నాకు ఖాళీ ఉన్న టైంలోనూ వీళ్ళకి దాదాపు 4,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. కానీ అలా కాకుండా కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టాలని, చాలామంది పేరెంట్స్కి అంటే ఇది ఒక ఒరిగామి ఆర్ట్ అంటే ఏదో పడవలు చేసుకోవడం, చిన్న చిన్న పువ్వులు చేసుకోవడమే తెలుసు, కానీ దీనిలో 1,000 బొమ్మలు తయారు చేయొచ్చని, ఇవి తయారు చేసినప్పుడు మానసిక వికాసం ఏర్పడుతుందని చాలామంది అవన్నీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాను. దీన్ని తెనాల వాస్తువులకి తెలియపరచగా చాలా రామలింగేశ్వరపేటలోని శివాలయంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు నిర్వహించారు. సుమారు 80 మంది ఈ పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రార్థనా గీతంతో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా టీవీఎస్ శాస్త్రి ఎన్ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. పోటీలలో విజేతలకు ఈ నెల 29వ తేదీ అన్నమాచార్యుల జయంతి రోజున బహుమతులు అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు కె శ్రీనివాసరావు, రమేష్లు తెలియజేశారు. May 24, 2018 ఆదివారం రోజు రామలింగేశ్వరపేట శివాలయనందు అన్నమాచార్యుల ప్రచార అన్నమాచార్య కీర్తన ప్రచార నిమిత్తం అన్నమయ సంకీర్తన పోటీలు నిర్వహించాము. ఈ పోటీల్లో సుమారు 80 మంది పాల్గొన్నారు. 80 మందిలో 50 మంది దాకా చిన్నారులే ఉన్నారు. మిగతా 20 మంది 14 నుంచి 20 సంవత్సరాల దాకా ఉన్నారు. ఈ పోటీల్లో అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 29/4/2018 ఆదివారం, అంటే వచ్చే ఆదివారం రోజు ఈ రామలింగేశ్వర శివాలయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి గారైన ఏ రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. మారిస్పేటలోని శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్లో స్కూల్ యానివర్సరీ జరిగింది. ఈ సందర్భంగా స్కూల్లో న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టడం జరిగిందని స్కూల్ డైరెక్టర్ శివకుమార్ తెలియజేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో విద్యార్థులకు సులభతరంగా విద్యను అందించాలి అనే ఉద్దేశంతో హ్యూమనాయిడ్ రోబో సొంతంగా తయారు చేసినట్టు తెలిపారు.
ఈ పద్ధతి రాష్ట్రంలోనే తామే ప్రప్రథమంగా ప్రవేశపెట్టామని వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానం పెంపొందించేందుకే ఈ రోబోట్ తయారు చేశామని అన్నారు. రోబోని ఎలా తయారు చేయాలి, రోబో తయారు చేసే ప్రోగ్రాం ఏమిటి అనేది చిన్నతనం నుండే వారికి నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ వచ్చాక నేర్చుకునే విద్యను చిన్న క్లాసుల నుండే నేర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద, రాఘవేంద్ర, విష్ణు, శ్రీనివాసమూర్తి, విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మా ఈ రాఘవేంద్ర, మా స్కూల్లో మేము న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టాము. ఈరోజు కొత్తగా హ్యూమనాయిడ్ రోబోని ప్రవేశపెట్టాము. ఈ హ్యూమనాయిడ్ రోబో అనేది స్కూల్స్ ఎడ్యుకేషన్లో మన కంట్రీలోనే లేదు, మన స్కూల్లోనే మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం దీన్ని. దీనివల్ల యూజెస్ ఏంటంటే విద్యార్థులకి వీళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు చాలా విజ్ఞానదాయకంగా ఉంటుంది. స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఈ రోబోటిక్స్ని, రోబోని ఎలా తయారు చేయాలి, అది ఎలా మూవ్ అవుతుంది, దాని యొక్క ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ కూడా విద్యార్థులే స్వయంగా తయారు చేసుకుంటారు. వాళ్ళకి చిన్న క్లాసుల నుంచే వాళ్ళకి దాన్ని ఎలా తయారు చేయాలనే దాన్ని చిన్న క్లాసుల నుంచే వాళ్ళ దాని గురించి అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టూడెంట్ ఇట్లా ఆర్మ్స్ కానీ మన వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ మన లోపలికి మాట్లాడుతుంది మనతో పాటు. సో మనం కమాండ్ ఇస్తే, వాయిస్ కమాండ్ ఇస్తే నువ్వు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సెకండ్ సెకండ్ వెళ్ళాలన్న ఒక డైరెక్షన్ అన్న నువ్వు ఇది రోబోట్. సో ఇందులో వచ్చేసరికి అంటే స్టూడెంట్ కూడా సొంతంగా ప్రోగ్రామ్ రాయొచ్చు యూజింగ్ ఇఫ్ కండిషన్స్ అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామ్స్ రాయడం వల్ల చిన్నప్పటి నుంచే ప్రోగ్రామింగ్ అన్ని నేర్పిస్తున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను విజయోత్సవ వేడుకలు స్థానిక లక్ష్మీ కాంప్లెక్స్ లో కె యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చి కేక్ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమా 2 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసిందని మహేష్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షబ్బీర్ అఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ అక్బుల్, ఏ శాండీ, యువి సాయి, ఎం ప్రవీణ్, పి అనిల్, కె ఫణి, వి పూర్ణచంద్రశేఖర్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. మా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఎంతో ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రేక్షకులకు మరియు అభిమానులకు మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదే శుభ సందర్భంలో నాయకత్వం లేని సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి లక్షణం అనే మెసేజ్ని మా అందరికీ, అంత గొప్పటి మెసేజ్ని ఇంత చిన్న సినిమా ద్వారా మన రాజకీయ నాయకులందరికీ అందించిన మా మహేష్ బాబు గారికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.